గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి నిర్మాణం లేటు కావడానికి లేదా ఆగిపోవడానికి వాస్తుపరంగా ఎటువంటి దోషాలు కారణం అవ్వచ్చు అన్నటువంటి అంశం గురించి మన ఒక లైవ్ కేస్ స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి సైట్ ఇది అయితే చాలా సంవత్సరాల క్రితమే ఫౌండేషను తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా గుంత తీసేసి తీసి నిర్మాణం అనేది ఆగిపోవడం జరిగింది ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఉత్తర వాయువ్యం హిట్టింగ్ కూడా ఉంది ఈ ప్లేస్కి అయితే ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందుల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇంటి యొక్క తూర్పు నిర్మాణానికి తూర్పు యొక్క గోడకి ఇంటి యొక్క ఫౌండేషన్ ఆనుకొని ఉంది ఇది వచ్చేసి ఇది ఒక తప్పు అయితే ఇంకొక తప్పు వచ్చేసి ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా దక్షిణం వాళ్ళుగా కలిగినటువంటి ఫౌండేషను ఇక్కడ మీకు ఇమేజ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈశాన్యంలోకి వచ్చేసరికి ఇక్కడ బద్రింపు చాలా తక్కువ ఉంది ఇక్కడ ఆగ్నేయంలోకి వచ్చేసరికి బద్రింపు చాలా ఎక్కువ ఉంది అయితే ప్రీవియస్గా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హౌస్ ఇక్కడ వాళ్ళకి లేదు అప్పుడు దీనికి ఇటుపక్క కూడా ఫౌండేషన్ మాత్రమే ఉంది చిన్న ఫౌండేషన్ ఉందో లేదా లేదో వాళ్ళకి కూడా అంత కరెక్ట్గా ఐడియా లేదని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడు ఇప్పుడు దీన్ని మళ్ళీ వాళ్ళు కట్టుబడి చేసుకోవడానికి అవకాశం ఎప్పుడు వచ్చిందంటే దక్షిణంలో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఇటు పక్కన ఇంటి నిర్మాణం చేశారో ఇప్పుడు ఇటు పక్కన ఉన్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి స్థలానికి కొద్దిగా మంచి వైబ్రేషన్ రావడానికి అవకాశం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది వాళ్ళకి కాబట్టి ఇంటి నిర్మాణంలో మనకి ఎప్పుడైనా సరే పక్కనింటి యొక్క దోషాలు లేదా పక్కనింటికి మన గోడలు ఆనుకోవటం వాళ్ళ గోడలు మన ఇంటికి ఆనుకోవటం ఇటువంటి అంశాలు లేకుండా ఉంటే ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి తర్వాత ఇక్కడ ఇంకొక అంశం వచ్చేసి మనకి ఉత్తర వాయులో వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ అనేది ఇంటిని ఆనుకొని ఇలా తీసేసుకున్నారు గ్యాప్ అనేది లేకుండా దానికంటూ ఒక్కొలత లేకుండా ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇలా తీసేసుకున్నారు తర్వాత ఏం జరిగిందంటే ఈ సెప్టిక్ ట్యాంక్ ఎక్కువగా ఉంది తర్వాత ఇంటి యొక్క ఈశాన్యం ఫౌండేషన్ లోపలికి ఉంది ఈ సెప్టిక్ ట్యాంక్ అంటే కూడా లోపలికి ఉంది కాబట్టి వాయువ్యం పెంపు ఇక్కడ ఉత్తర వాయువ్యం పెంపు మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఉత్తర వాయువ్యం దోషాల వల్ల ఇంటి నిర్మాణాలు ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి వాయువ్యం దోషం కావచ్చు ఉత్తర వాయువ్యం దోషం కావచ్చు ఈ దోషాల వల్ల పనివాళ్ళు మారడం తర్వాత ఇంటి నిర్మాణాలు లేటు కావడం ఇటువంటి అంశాల గురించి మనం ప్రీవియస్ వీడియోల్లో కూడా మనం చర్చించడం జరిగింది ఇక్కడ మనకి ఇంకోటి ఏదైతే పాయింట్ మనకి రైజ్ అయిన పాయింట్ ఉందో ఆ పాయింట్ వచ్చేసి మనకి ఈ తూర్పులో ఎర్తింగ్ పక్కన ఉన్నటువంటి ఫౌండేషను ఈ స్థలానికి తూర్పులో ఎర్తింగ్ కావడం తర్వాత మొత్తం కూడా దక్షిణం అనేది డౌన్ ఉండడం ఫౌండేషన్ మొత్తం కూడా దక్షిణం అనేది డౌన్ ఉండడం జరిగింది ఎప్పుడూ అయితే దీనికి ఇంకా తర్వాత అవకాశం వచ్చిందంటే ఇటు పక్క దక్షిణంలో ఈ ఇంటిని ఆనుకొని దక్షిణంలో ఒక ఇల్లు అనేది పడ్డ తర్వాత మాత్రమే ఈ స్థలానికి కట్టుకునేదానికి అవకాశం అనేది రావడం జరిగింది కాబట్టి ఇలా పక్కింటి దోషాలు ఏ మంచి కావచ్చు చెడు కావచ్చు ఏదైనా సరే దోషాలు లేకుండా మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి తద్వారా ఇంటి నిర్మాణాలు సకాలంలో పూర్తి కావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ వాయువు హిట్టింగ్ కూడా ఉంది మనకి ఈ వాయువు హిట్టింగ్కి కూడా మనం దానికి సంబంధించినటువంటి కరెక్షన్ అనేది మనం సజెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంటి నిర్మాణ క్రమంలో ఒక మంచి ప్లాన్ తీసుకోవడం తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర వాస్తు యొక్క దోషాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్లాన్ ఇవ్వడం వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఇంటి నిర్మాణం సకాలంలో పూర్తి కావడానికి చాలా 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 ఎక్కువ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి లేకపోతే ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి కాకపోవడం అనేది జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్